ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. పెద్ద హీరో ఆడియో ఈవెంట్ అంటే మేనేజ్మెంట్లకు పెద్ద తలనొప్పి. ఎక్కువ పాస్లు ఇవ్వలేరు, ఒకవేళ ఇస్తే మరో గొడవ, ఇవ్వకపోతే ఇంకో గొడవ. అందుకే అగ్ర హీరోల ఆడియో ఫంక్షన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ చిత్ర ఆడియో అంటే చెప్పాల్సిన పని లేదు. ఈ పాస్ల కోసం రాజకీయ నాయకుల నుండి ఫోన్లు కూడా వస్తుంటాయి. పాస్లు 10,000 అయితే జనం 30-40,000 వస్తారు. అందుకే పాస్ల విషయంలో ఆధునిక టెక్నాలజీని వాడుతుంటారు. చిప్ కార్డులు, కోడ్ ప్రింట్ చేసిన కార్డులు, ఇలా రకరకాలు గతంలో వాడారు. ఈసారి అజ్ఞాతవాసి ఆడియో విషయంలో మరింత టెక్నాలజీని వాడబోతున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు బయోమెట్రిక్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నారట. పవన్ కేవలం హీరో మాత్రమే కాదు, ఓ రాజకీయ పార్టీ నాయకుడు కూడా. అందుకే పెద్ద సంఖ్యలో అభిమానులు, జనాలు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొంతమంది అల్లర్లు చేయడానికి కూడా వస్తారేమో అని భావించిన చిత్ర యూనిట్ అతి తక్కువ మందికి బయోమెట్రిక్ కార్డులు ఇచ్చి వారి మధ్య ఆడియో ఫంక్షన్ ను నిర్వహించాలని చూస్తున్నారట. ఇది సరికొత్త విధానమే అని చెప్పొచ్చు. భారత చలనచిత్ర ఫంక్షన్ లో ఇదే తొలిసారని, అది పవన్ కళ్యాణ్ కే కావడం అతని క్రేజ్ ని తెలియజేస్తుంది. చూడాలి మరి యూనిట్ వేస్తున్న ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.